కాళిక చాముండిగా మారుట. దేవలోకాన్ని ఆక్రమించిన శుంభ అసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. శుంభ యొక్క సేనాధిపతులైన చండాముండులు దేవతలను వెంబడించారు. వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారో మనం కనిపెట్టాలి. దేవతలందరూ హిమాలయాలపైకి వెళ్ళి దుర్గామాతను ప్రార్థించసాగారు. మాతా దుర్గా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే శక్తి స్వరూపిణి, ఆ దుష్ట శుంభాసురుణ్ణి వధించి లోకరక్షణ గావించు తల్లి. అప్పుడే అటుగా గంగానది నుండి వస్తున్న శివపత్ని పార్వతీదేవి దేవి అంబికగా మారుతుంది. అబ్బా, ఎంత సౌందర్యవతి! ఈ సుందరి గురించి మన రాజైన శుంభాసురుడికి చెప్పాలి. పద, త్వరగా వెళ్ళి ఈ విషయం చెబుదాం అని చండాముండులు శుంభాసురుడి కోటను చేరుకున్నారు. వారు అంబిక అందం గురించి ఆ అసుర రాజుకు వివరించారు. ఆ సౌందర్యం నా వశం కావాలి, ఆమెను నా వద్దకు తీసుకురండి. చండాముండలు తిరిగి హిమాలయాలకు వెళ్లారు. ఓ సుందరి, ముల్లోకాలను శాసించగల శక్తి సామర్థ్యాలు కలిగిన మా శుంభాసుర మహారాజు నేను వివాహం ఆడాలనుకుంటున్నారు. ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వారినే వివాహమాడతాను. నీకేమైనా మతి భ్రమించిందా? అత్యంత శక్తిశాలి అయిన అసురరాజుతో యుద్ధం చేస్తావా? ఆయన దేవతలను కూడా ఓడించిన పరాక్రమశాలి. కొంచెం బుద్ధితో ఆలోచించు, మా రాజును వివాహమాడటానికి ఒప్పుకో. నాకు తెలుసు నా కోరిక మూర్ఖమైనదని, కానీ నా వివాహం అలాగే జరగాలని ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఈ విషయాన్ని మా రాజుకు తెలియజేస్తాను. చండాముండులు ఈ విషయాన్ని శుంభాసురుడికి తెలియజేయడానికి బయలుదేరారు. ఆమెకు యుద్ధమే కావాలంటే ఆమె కోరికను నెరవేర్చడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నారు. శుంభాసురుడు ధూమ్రలోచనుని పిలిచి, వెళ్ళు, వెళ్ళి ఆమెతో యుద్ధం చేసి ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ధూమ్రలోచనుడు సైన్యంతో బయలుదేరి హిమాలయాలకు చేరుకున్నాడు. నీ అంతట నువ్వు మా స్వామి వద్దకు రాకపోతే బలవంతంగా నిన్ను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మీ మహారాజు నన్ను వివాహం చేసుకోవాలంటే ఆయనే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మా రాజును వివాహమాడు. క్షమించండి, నేను నా ప్రతిజ్ఞను మీరి యుద్ధం చేయకుండా వివాహమాడలేను. కోపంతో ధూమ్రలోచనుడు అంబికపైకి కత్తిదూశాడు. అంబిక కళ్ళు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరించింది. మరుక్షణమే ధూమ్రలోచనుడు భస్మమైపోయాడు. మిగతా సైన్యమంతా పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీయనారంభించారు. కానీ చండాముండలు సైన్యానికి ధైర్యం చెప్పనారంభించారు. మన రాజు ఈ స్త్రీని బంధించి తెమ్మని మనల్ని ఆజ్ఞాపించాడు. ఈమె ఒంటరి, మనమంతా కలిసి పోరాడుదాం. ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టి బంధిద్దాం. అసురులందరూ దాడి చేయబోయే సమయానికి అంబిక యొక్క నుదుటి నుండి కాళీమాత ఉద్భవించింది. అత్యంత కోపంతో అసురుల సైన్యంలోని ఒక పెద్ద ఏనుగును ఒక్క చేత్తో ఎత్తి చండాసురుడిపైకి విసిరింది. ఆ దెబ్బకు చండాసురుడు మృతి చెందాడు. ముండాసురుడు కాళీ దగ్గరకు వచ్చి, నేను నిన్ను చంపి రాబందులకు విందు చేస్తాను అని దాడి చేయబోయాడు. వెంటనే కాళీ అతని శిరస్సును ఛేదించి ముండాసురుడును వధించింది. కాళీ, నువ్వు చండాముండలను వధించిన కారణంగా చాముండాదేవిగా స్తుతించబడతావు.